Entrepreneurship. Hi. దాన్ని మానిటర్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, హై, కమ్. సో ఐఎమ్ ద హోస్ట్ నౌ అండ్ హై, కమ్. చెప్పండి. స్క్రీన్ బ్లాక్ వస్తుంది. ఓకే ఓకే, బ్లాక్ వస్తుంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓకే. హలో 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 చెప్పండి. ఓకే, సో స్క్రీన్ ఇంకా షేర్ అవ్వట్లేదా? నో సార్. ఓకే సార్, ఫైన్. సో హియర్ వి హావ్ ఫస్ట్ మనం విల్ గో విత్ దిస్ Building and Construction Workers Act, okay, 1996. Okay, just give me a second. So here we have this Building and Other Construction Workers Act. The main this act is subjected to if the building and construction works are going on, okay, what is the condition of the service, okay, what is the regulations to be followed when the building we have to follow the regulations of employment. I mean idi oka vela buildings emana construction chestunte, okay, the regulations and conditions to be followed anamata. Okay, so first what is the objective, what is the main objective of the act is to regulate the employment and the condition of service. To regulate ante to manage, okay, employment ni condition of service ni control chestund anamata ee act. Okay, to provide for safety, health and welfare measures. ఈ యాక్ట్ ద్వారా మనకి సేఫ్ అండ్ వెల్ఫేర్ మెజర్స్ అనేవి వస్తాయి. ఏంటి ఉండొచ్చు సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అంటే, డిఫరెంట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో డిఫరెంట్ యాక్టివిటీస్ లో డిఫరెంట్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి మనం ఈ యాక్ట్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయగలం. ఈ యాక్ట్ అనేది ఉంది కాబట్టి ఒక ఏది సేఫ్టీ స్టాండర్డ్ డీవియేట్ అవడానికి ఏ ఛాన్స్ లేదు. ఓకే, ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, so to give the building and construction workers social security. So what do you mean by social security? So by following this act, our constructions anevi oka systematic way lo without affecting the social society, okay, it will be undergone, fine. So these are the three objectives of this act and applicability deniki apply avutadi act ani untunnaru. Okay, Rohita, 1 2 3 4 5, right hand continuously, left hand continuously, separate, start playing, start Rohita, fine. I'm sorry for that. Applicability is every establishment which employs or had employed 10 or more workers, ekkadaina 10 or more workers directly through a contract, subcontract, okay, directly kaanivandi contract avanandi subcontract avanandi, okay. Okavel alanti ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఉంటే, ఓకే, ఖచ్చితంగా ఈ యాక్ట్ ఫాలో అవ్వాలి. సో అండర్టేకింగ్ టు ప్రొడ్యూస్ ఎ గివెన్ రిజల్ట్ ఆఫ్ సప్లైయింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఫర్ ఎనీ వర్క్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్క్లూడింగ్ సప్లై ఆఫ్ గూడ్స్,
సి ఎక్స్క్లూడింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్టికల్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చేసేదానికి బోల్డ్ అని మెటీరియల్ యూజ్ అవుతుంది చూసారా, ఎవరైతే సప్లై చేస్తారో దట్ ఈస్ ఎక్స్క్లూడెడ్. ఓకే, దోస్ వర్కర్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ అని చెప్తున్నారు. బట్ ఇఫ్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్, మీరు ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు లేకపోతే కాంట్రాక్ట్ పెట్టారు, ఒక కాంట్రాక్ట్ మీ అండర్లో కానీ 10 మెంబర్స్ ఉన్నా, మీ సబ్ కాంట్రాక్ట్ కానీ లేకపోతే మీ సబ్ కాంట్రాక్టర్లో కానీ 10 మెంబర్స్ మినిమం 10 మెంబర్స్ ఉంటే ఈ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఎగ్జంప్షన్ బ్యూటికల్ ఫైన్ ఓకే, ఏమంటున్నాడు, ఎనీ బిల్డింగ్ ఆర్ కన్స్ట్రక్షన్ వర్క్ టు విచ్ ఫ్యాక్టరీస్ యాక్ట్. ఎగ్జంప్షన్స్ అంటే we can not include to some extent and what. Okay, so normal ga idi free from ananachu, okay, liability ananachu. Exemption ante free ante adi maniki applicable avvadu. Okay, normal ga vehicles unnai ankonde it they are exempted from tax under. అంటే అవి ట్యాక్స్ దాంట్లోంచి తీసేసినవి లేకపోతే ట్యాక్స్ కట్టక్కర్లేదు ఎగ్జంప్షన్ అంటారు దాన్ని. సో ఎనీ బిల్డింగ్ ఆర్ కన్స్ట్రక్షన్ వర్క్ టు విచ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఆర్ మైన్స్ యాక్ట్ 1952, ఓకే, ఈ రెండు దీస్ ఆర్ ఎగ్జంప్ట్. అంటే మైన్స్ మెయిన్లీ మన మైన్స్ ఆర్ ఎగ్జంప్షన్స్. ఓకే, వీటికి ఇలా 10 or 1 వర్కర్స్ ఇవన్నీ అప్లికబుల్ అవ్వవు అంటున్నాడు. ఓకే, ఎందుకంటే చూడండి ఇప్పుడు మన యాక్ట్ ఇది ఏంటి, 1996 యాక్ట్. ఓకే, 1948 యాక్ట్ లో ఉన్నవన్నీ ఎగ్జంప్షన్స్ అయిపోతాయి, అవి సంబంధం లేదు. మన ఓన్లీ మనం ఫస్ట్ స్లైడ్ ఏం చూసాం, ఏంటి 1996 కదా, ఇక్కడ 1996 ఉంది. ఈ ఎగ్జంప్షన్స్ లో ఏం చెప్తున్నారు అంటే, సో ఈ ఎగ్జంప్షన్స్ కూడా మీరు యాక్ట్ రాసినప్పుడు ఎగ్జంప్షన్ అని పెట్టి ఈ ఎనీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టు వర్క్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఆర్ మైన్స్ యాక్ట్ 1952 ఎగ్జంప్షన్స్ అని రాస్తారు అనమాట. ఓకే, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంప్లాయర్, వాట్ ఆర్ ద రెస్పాన్, అంటే ఎంప్లాయర్ అంటే ఎవరు, మనకి మన కంపెనీ ఎంప్లాయర్ అవుతుంది అనమాట. కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఏమంటారు, ఏమవుతారు, ఎంప్లాయీ అవుతారు. ఓకే ఫైన్. సో ఇట్ షెల్ బి డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఎంప్లాయర్ టు కంప్లై విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రూల్స్. ఇప్పుడు మీరు యాక్ట్ రాసినప్పుడు ఫస్ట్ మీరు ఏం రాస్తారు, ఆబ్జెక్టివ్స్ అని పెడతారు. ఆబ్జెక్టివ్స్ లో ఈ 3 పాయింట్స్ రాస్తారు, టు రెగ్యులేట్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్ ఆఫ్ సర్వీస్. ఓకే, ఏం లేదు, టు రెగ్యులేట్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్ ఆఫ్ సర్వీస్ అంటే ఇవి ఒక రూల్స్ ఒక నిబంధనలతో నిర్వర్తించడానికి ఇది యూజ్ అవుతుంది ఆబ్జెక్టివ్. ఓకే, సేఫ్టీ అండ్ హెల్త్ మెజర్స్ రాస్తారు, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ రాస్తారు. ఓకే, సో ఈ ఆబ్జెక్టివ్స్ అని పెడతారు, అప్లికబిలిటీ అని పెడతారు, ఎగ్జంప్షన్స్ అని పెడతారు, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రూల్స్ ఎంప్లాయర్ అని పెడతారు. ఈ హెడ్డింగ్స్ బట్టి పెట్టి రాస్తే ఖచ్చితంగా యాక్ట్ ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఓకే రోహిత, ఇక్కడికి వచ్చే. సో ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎంప్లాయర్, ఎంప్లాయర్ అంటే జాబ్ ఇచ్చేవాడిని ఏమంటారు, ఎంప్లాయర్ అంటే కంపెనీని ఎంప్లాయర్ అంటారు. ఫైన్, ఎంప్లాయర్ షెల్ నాట్ పర్మిట్ అన్ ఎంప్లాయీ టు డూ ఎనీథింగ్ నాట్ అకార్డింగ్స్ విత్ ద జనరల్ యాక్సెప్టబుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టాండర్డ్ సేఫ్ ఆపరేటింగ్ ప్రాక్టీస్ టు కన్సిడర్ ది బిల్డింగ్. ఫైన్, ఇది ఏమంటున్నారు అంటే సెకండ్ పాయింట్లో ప్రతి దానికి ఏ పని చేయాలన్నా సరే దే విల్ హ్యావ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అంటే వాటిని ఏమంటారు, ఎస్ఓపిస్ అంటారు. ఆల్రెడీ మీరు ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ అయితే ఎస్ఓపిస్ తెలిసి ఉంటే, ఎంప్లాయర్ షెల్ నాట్ పర్మిట్ అంటే ఎంప్లాయీ ఒక ఎంప్లాయీ ఎస్ఓపిస్ డీవియేట్ చేసి పనిచేసే విధంగా ఎంప్లాయర్ అతన్ని పర్మిట్ చేయకూడదు అని అంటున్నాడు. ఓకే ఫైన్. సెకండ్ పాయింట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంప్లాయర్. సి
employee will not allow lifting appliances, lifting gears. See, lifting appliances అంటే షాకిల్స్ ఏదైనా ఏదైనా లిఫ్టింగ్కి వాడుతున్నారో అవన్నీ లిఫ్టింగ్ అప్లయన్సెస్ అవుతాయి. ఓకే, లిఫ్టింగ్ గేర్, లిఫ్టింగ్ డివైజెస్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్, ఓకే, వెహికల్స్ ఆర్ ఎనీ అదర్ డివైజెస్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ యూజ్డ్ బై ద బిల్డింగ్ వర్కర్స్ డు నాట్ కంప్లై విత్ ప్రొవిజన్ ఆఫ్ రూల్స్. ఏదైతే ఈ రూల్స్లో ప్రొవిజన్ ఆఫ్ రూల్స్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే, ఇఫ్ నార్మల్గా లిఫ్టింగ్ మెషన్స్ అండ్ ట్యాకిల్స్ అనేది 40 సెక్షన్ ఫ్యాక్టరీ సైడ్ సెక్షన్స్లో ఉంటుందండి. దాంట్లో ఏంటంటారంటే ప్రతి స్లింగ్ ప్రతి లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ ప్రతి 6 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయాలి. ఓకే, క్వాలిటీ చెక్స్ అనేవి చేయాలి అని చెప్తాడు. ఓకే, సో అలాంటివి ఏవైనా మనకి రిలెవెంట్గా లేవు, డిఫెక్టివ్గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవి మనం వాడకూడదు యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ బిల్డింగ్ అండ్ బిల్డింగ్ వర్కర్స్. ఫైన్, ఎంప్లాయీ షల్ మెయింటైన్ ఎలక్ట్రిన్స్ యూనిట్స్ వాషింగ్ ఫెసిలిటీస్ క్యాంటీన్. ఇది వెల్ఫేర్ లోకి వస్తుందండి. ఓకే, ఈ థర్డ్ పాయింట్ ఏమంటే దేంట్లోకి వస్తుంది, ఈ ఈ యాక్ట్ పరంగా ఈ యాక్ట్ని బేస్ చేసుకునే ఏదే ఎనీ కన్స్ట్రక్షన్ సైట్ విల్ హ్యావ్ ద ఫెసిలిటీస్. ఓకే, ఎలక్ట్రిన్స్ ఉండాలి, యూరినల్స్ ఉండాలి, వాషింగ్ ఫెసిలిటీస్ అండ్ క్యాంటీన్ ఇన్ క్లీన్ అండ్ హైజీనిక్ కండిషన్. నార్మల్గా ఒక యూరినల్స్ నుంచి క్యాంటీన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 12 మీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ 12 మీటర్స్ డిస్టెన్స్ ఇట్స్ అగైన్ లీగల్ కంప్లైంట్స్ నాన్ కంప్లైంట్స్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ జనరల్ ప్రొవిజన్స్ సేఫ్టీ అండ్ హెల్త్. సేఫ్టీ అండ్ ప్రొవిజన్స్ లో ఏంటంటే ఒకవేళ ఒక పర్సన్ ఇది ఒక నాయిజీ ఎన్వైరన్మెంట్ లో పనిచేస్తున్నారు అనుకోండి, ఓకే, ఎక్స్ నాయిజీ ఎన్వైరన్మెంట్ లో పనిచేస్తున్నారు అనుకోండి, సో హీ షుడ్ నాట్ వర్క్ ఇఫ్ ఇట్ ఈస్ ద నాయిజ్ ఎన్వైరన్మెంట్ ఈస్ 90 dB. ఓకే, ఓకే, అంటే 90 dB వస్తుంది అనుకోండి, అతను 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు, ఇన్ ఏ డే 8 అవర్సే పని చేయాలి అని చెప్తున్నాడు. ఒకవేళ 92 dB అంటే 6 అవర్స్, 95 dB అంటే 4 అవర్స్, 115 dB వస్తుంది అనుకోండి పావు గంటే పని చేయాలి. ఓకే, పర్మిషబుల్ ఎక్స్పోజర్ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ నాయిస్. ఓకే, ఫైన్, సో నార్మల్గా ఒకవేళ ఇయర్ మఫ్స్ పెట్టుకున్నారు అనుకోండి, ఇయర్ మఫ్స్ కానీ లేకపోతే ఇయర్ ప్లగ్స్ కానీ పట్టుకున్నారు అనుకోండి, ఎంత డీబీ తగ్గుతుంది ఎవరికైనా తెలుసా? అంటే ఎంత డీబీ, ఒకవేళ 90 dB ఉంది మఫ్స్ పెట్టుకుంటే ఎంత డీబీ తగ్గుతుంది? నార్మల్గా అయితే 30 dB, 25 to 30 dB మైనస్ అవుతుంది, అది కూడా పర్ఫెక్ట్గా ప్రాపర్లీ ఫిక్స్ చేసి పెట్టుకుంటే. ఓకే, మఫ్స్ అయితే ఇంకొంచెం 40 to 50 dB నాయిస్ లెవెల్ అనేది తగ్గుతుంది. ఈ యాక్ట్ ప్రకారం ఏమంటున్నాడు, ఒకవేళ 90 dB, నార్మల్గా 85 dB అండి మ్యాక్సిమం రేంజ్, 85 dB మన ఇయర్ వినగలదు. ఓకే, సో 85 dB కన్నా ఎక్కువ ఉంది 90 dBకి వెళ్తున్నాయి అంటే మనం ఏంటి కంటిన్యూస్గా పనిచేశారంటే ఒక సిండ్రోమ్ డెవలప్ అవుతుంది, అంటే నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ అంటారు. ఓకే, NIHL, సో ఇట్ విల్ కెన్ ఎఫెక్ట్ యువర్ హీరింగ్ కెపబిలిటీ. ఈ టేబుల్ వేయట్లేదు, జనరల్గా మీరు ఒక 2-3 రాస్తే సరిపోతుంది. ఓకే, టేబుల్ వేస్తే వెల్ అండ్ గుడ్, గుర్తుపెట్టుకుని వేస్తే. కరెంట్ బిల్ రోహిత, కరెంట్ బిల్ ఉంది అక్కడ కార్నర్లో తెచ్చి, కార్నర్లో చుట్టిన పేపర్ వెళ్తుంది. సో ఫైర్ ప్రొటెక్షన్ చెప్తున్నాడు ఇది, హీఈస్ టాకింగ్ అబౌట్ ద ఫైర్ ప్రొటెక్షన్. ఎనీ ఎంప్లాయీ షాల్ ఎన్ష్యూర్ దట్ సైట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్విప్మెంట్ సఫిషియెంట్ టు ఎక్స్టింగ్విష్ ఎనీ పోర్టబుల్ ఫైర్. అంటే ప్రొవైడ్ ఫైర్ ఎక్స్టింగ్ ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు డీజిల్ ట్యాంక్ ఏరియా ఉంది అనుకోండి, అక్కడ మీరు ఏం పెడతారు? ఫోమ్ పెడతారు, అవునా? ఫోమ్ టైప్ ఎక్స్టింగ్విషర్ 50 లీటర్స్ 25 లీటర్స్ ఫోమ్ టైప్ పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ స్టేషన్ ఉందనుకోండి,
సబ్స్టేషన్ దగ్గర ఫోమ్ పెడతామా, ఎలక్ట్రికల్స్ అక్కడ CO2 పెడతాం. ఓకే అవునా కాదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ సైడ్ ఉంది, ఇంజిన్ సైడ్ ఒక వెహికల్స్ లో ఏం పెడతాం, DECP పెడతాం. ఓకే వీల్ కీప్ డై కెమికల్ పౌడర్ ABC పౌడర్ పెడతాం. ఓకే సో వాట్ ఎక్కడ పెడతాం? ఓన్లీ ఎక్కడైతే ఆఫీస్ లో వుడ్ ఫైర్ ఏమైనా అవుతుందో వాటర్ పెడతాం. మాక్సిమం వాటర్ బదులు మోస్ట్ ఆఫ్ ద టైం మనం డ్రై కెమికల్ పౌడర్ అనేది పెడతాం. ఒకవేళ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ దగ్గర CO2 అనేది పెడతాం. సో ఆల్ ఎంప్లాయర్ షల్ ఎన్ష్యూర్, అంటే ఆ సైట్ లో మనం ఏంటైనా సబ్మిట్ చూసాం, ఆబ్జెక్టివ్స్ చూసాం, స్కోప్ చూసాం, ఐ మీన్ ఎక్సెసివ్ నాయిస్ చూసాం, సేఫ్టీ హెల్త్ ఆస్పెక్ట్ చూసాం, ఫైర్ ప్రొటెక్షన్, అంటే ఇవన్నీ ఒక సెపరేట్ పాయింట్స్ లాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుంచి మీరు రాసుకోవాలి, ఏ సెక్షన్ అయితే అయినా సరే అలాగే ప్రిపేర్ అయ్యి రాసుకోవాలి. ఓకే సో తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. ఓకే తర్వాత ఇఫ్ యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డౌన్లోడ్ ఏ స్టాండర్డ్ డాక్యుమెంట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. అండ్ స్టాండర్డ్ డాక్యుమెంట్ అని ఇలా PPTలో ఉండదు. ఓకే మొత్తం అన్ని సెక్షన్స్ ఉంటాయి, ప్రొవిజన్స్ ఉంటాయి, షార్ట్ టైటిల్స్ ఉంటాయి. ఆ ప్రొవిజన్స్ అన్నీ ఒక్కసారి తర్వాత రీడ్ ఇవ్వాలి. ఒకసారి రీడ్ ఇచ్చారంటే రేపు, అంటే అంత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి రీడ్ చదివారు అనుకోండి, రేపు పొద్దున్న మీ ఆఫీస్లో కానీ ఏమైనా మెయింటైన్ చేసినప్పుడు మీటింగ్స్లో కానీ మీరు మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మీరు ఒక ఫెసిలిటీస్లో ఎక్స్టెంగ్యూషర్స్ లేవు, ఏమంటారు, యాజ్ పర్ ద ఫైర్ ప్రొటెక్షన్ యాక్ట్, సారీ ఫైర్ ప్రొటెక్షన్ సెక్షన్ విచ్ ఈస్ ఇన్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్ట్. ఓకే ఈ ఎనీ ఎంప్లాయర్ అంటే పర్సన్ ఆర్గనైజేషన్ ఈజ్ ప్రొవైడ్ ఆర్గనైజేషన్ షెల్ ప్రొవైడ్ ఎక్స్టింగ్విషర్స్ సఫిషియంట్ టు ఎక్స్టింగ్విష్ ఎనీ ప్రాబబుల్ ఫైర్. సఫిషియంట్ టు ఎక్స్టింగ్విష్ ఎనీ ప్రాబబుల్ ఫైర్ అని ఎందుకంటున్నారంటే, ఒకవేళ అక్కడ 100 boxes ఉన్నాయనుకోండి, ఆ 100 boxes తగ్గట్టు ఎక్స్టింగ్విషర్స్ పెట్టాలి. దానికి ఏమంటారంటే ఫైర్ లోడ్ క్యాల్కులేషన్స్ అంటారు. ఓకే ఎంత ఫైర్ అంటే ఎంత ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఖాళీ పదార్థాలు ఎంత ఉన్నాయి, ఓకే దాని నుంచి ఎంత ఫైర్ వస్తుంది అవన్నీ క్యాల్కులేట్ చేస్తారు. ఫైర్ రోడ్ క్యాల్కులేషన్ సెపరేట్గా PPTలో నేను చెప్తాను, ఆ దాన్ని బేస్ చేసుకొని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టాలని చెప్తాను. ఫైర్ నెంబర్ ఆఫ్ ట్రైన్డ్ పర్సన్ రిక్వైర్డ్, ఎంతమంది ట్రైన్ పర్సన్స్ ఉండాలి. ఓకే ఎక్స్టింగ్విషర్ సర్వీ ప్రాపర్లీ మెయింటెనెన్స్కి ఉండాలి, ట్రైన్డ్ పర్సన్స్ టు ఎక్స్టింగ్విష్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఓకే ట్రైన్డ్ పర్సన్స్ టు ఆపరేట్ అండి. ఓకే అంటే అందరూ ఎక్స్టింగ్విషర్ ఆపరేట్ చేయకూడదండి, ఓన్లీ వెన్ యూఆర్ ట్రైన్ యూ కెన్ ఆపరేట్ దట్ ఎక్విప్మెంట్. ఫైన్ అందుకే కంపెనీలో అందరూ ట్రైన్ అయ్యి అందరూ ఆపరేట్ చేసే విధంగా ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫైర్ ఎక్స్టింగ్విషర్ షెల్ బి ప్రాపర్లీ మెయింటైన్డ్ అండ్ ఇన్స్పెక్టెడ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఇది ఏమవుతుంది మెయింటైన్ చేయకపోతే, అప్పుడప్పుడు పిన్ రాదు, అప్పుడప్పుడు స్టక్ అయిపోయి ఉంటాయి, అప్పుడప్పుడు ప్రెషర్ లోలో ఉంటాయి, అవునా, అప్పుడప్పుడు ఆ హోస్ ఏదైతే ఉంటే దాని అది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఒకప్పుడు పాతకాలం అప్పుడు లైక్ దే యూస్ టు యూజ్ పంజర్ టైప్, పంజర్ అంటే పైన గట్టిగా కొట్టే పిన్నెల లోపలికి వచ్చుకొని క్యాట్రేజ్ రిలీజ్ అయ్యి లోపల నుంచి వాటర్ ఫోర్స్గా బయటకు వచ్చేది. సో ఆ పంజర్ టైప్ చాలా డేంజర్ చెప్పి, అంటే ఒక క్యాప్ కొడుతున్నా క్యాప్ వచ్చేసి మొహాలు తగులుతుందని చెప్పి పంజర్ ఈజ్ కంప్లీట్లీ డిస్కార్డెడ్ నౌ. ఎక్కడైనా పంజర్ టైప్ చూసారు అంటే మీరు అలో చేయండి. ఫైన్ ఇది కూడా ఫైర్ గురించి చెప్తున్నాడు. ఓకే సి ఇది ఏం చెప్తున్నాడు, ఎవ్రీ లాంచర్ బోట్ క్రాఫ్ట్ యూజ్ ఫర్ లిఫ్టింగ్ అప్లయన్స్ ఇంక్లూడ్ 1 proper adequate number of క్రెయిన్స్ లో కూడా ఒక ఎక్స్టింగ్విషర్ ఉండాలి. ఆల్ టైప్స్ ఎక్విప్మెంట్ ఆఫ్ సూటబుల్ టైప్ షెల్ బి ప్రొవైడెడ్. ఫైన్ దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ అంటే వేర్ మోర్ ద ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ అంటే ఏం లేదండి, ఈ దేంట్లో ఉంది బిల్డింగ్ యాక్ట్లో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ మోర్ దెన్ 500 బిల్డింగ్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ టు బి, అంటే ఆన్ సైడ్ ఎమర్జెన్సీ ప్లాన్ అంటారు, లేకపోతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ అంటారు. ఓకే ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, ఒకవేళ 500 కన్నా ఎక్కువ మంది ఉన్నారు అంటే వర్కర్స్ బిల్డింగ్లో, దాంట్లో ఖచ్చితంగా ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ ప్లాన్ అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ, ఇప్పుడు CMR మాల్స్కి వెళ్ళారు అనుకోండి ఏం కనిపిస్తాయి మీకు, ఎమర్జెన్సీ డోర్స్ కనిపిస్తాయా? సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్స్లో ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంది, ఎలాంటి ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ఉన్నాయి, వాటి రూట్ ప్లాన్ ఏంటి,
ఓకే ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఎలాగ జనాలు ఎస్కేప్ అవుతారు, వెదర్ ద డోర్స్ ఆర్ ఓపెన్ ఆర్ నాట్, ఓకే అండ్ వెదర్ ద యాక్సెస్ ఆర్ క్లియర్ ఆర్ నాట్, ఎఫిషియంట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ వెళ్ళే విధంగా ఉందా లేదా, అవన్నీ ప్లాన్ లో మెన్షన్ చేసి డైరెక్టర్ జనరల్ అంటే డీజీ ఫాస్ట్ లైన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ ఇన్స్పెక్టర్ కి మనం సబ్మిట్ చేయాలి. ఓకే అని చెప్తున్నాడు ఈ యాక్ట్ లో. సో ఇది మాన్యువల్ ఉండదు ఒక నిమిషం. లిఫ్టింగ్ అండ్ క్యారింగ్ ఆఫ్ ఎక్సెసివ్ వెయిట్ అంటే ఓకే. సో ఇది మాన్యువల్ గా బరువులు ఎత్తే పరిస్థితులు ఉంటాయి కదా మనుషులు కంటిన్యూస్గా బ్యాగింగ్ కానీ ఫెర్టిలైజర్స్ కంపెనీస్లో కానీ కొన్ని కంపెనీస్లో బరువులు ఎత్తే పరిస్థితులు ఉంటాయి. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్స్ అంటారు, ఎప్పుడైనా విన్నారా ఇది? సిఎఫ్ఎస్ అంటారు, సిఎఫ్ఎస్ అంటే కంటైనర్ ఫ్రైట్ స్టేషన్. షిప్ మీద నుంచి కంటైనర్స్ వచ్చిన తర్వాత యార్డ్లో ప్లేస్ చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి కదా, ఆ యార్డ్ నుంచి వేరే ఫ్రైట్ స్టేషన్స్కి వెళ్తాయి. ఇవి ఏంటంటే యార్డ్ నుంచి ఇప్పుడు నేను కస్టమర్ అనుకోండి, నేను కంటైనర్ ఒక కంటైనర్ నిన్న ఒక టీవీ బుక్ చేసుకున్నాను టీవీలు, ఓకే నాకు బిజినెస్ పెట్టుకోవడానికి, అవి షిప్ మీద వస్తాయి. షిప్ మీద వచ్చిన తర్వాత దింపిన తర్వాత నా యార్డ్లో పెట్టిన తర్వాత నేను ఒక గాజుకలో ఉన్నాను అనుకోండి, నా దగ్గరలో ఫస్ట్ యార్డ్లో కాకుండా నా దగ్గరలో ఇంకో ప్లేస్ ఉండాలి కదా పెట్టాలంటే నేను వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి, దాన్ని ఫ్రైట్ స్టేషన్స్ అంటారు. దాంట్లో స్టఫింగ్ డిస్టఫింగ్ మినిమం. సో అలాంటి టైప్ జరుగుతున్నప్పుడు, అలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు పర్సన్స్ అనేవాళ్ళు మాన్యువల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అనేది చేస్తూ ఉంటారు. మాన్యువల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఒక మ్యాన్, పెద్ద అడల్ట్ మ్యాన్ అంటే హూ అడల్ట్ మోర్ దాన్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కమ్స్ అండర్ అడల్ట్, ఓకే 15 to 18 ఇయర్స్ కమ్స్ అండర్ అడల్సెంట్, ఓకే అడల్సెంట్ అనేది అనేవాడు 15 to 18 అడల్సెంట్ అవుతాడు. అడల్ట్ మీన్స్ అబౌవ్ 18 ఇయర్స్, ఓకే అడల్ట్ మ్యాన్ అయితే 55 కేజీస్ బ్యాగే మొయ్యాలి, ఓకే దానికనే మొయ్యకూడదు. ఓకే ఉమెన్ అయితే 30 మొయ్యాలి. అడల్సెంట్ మేల్ 30, అడల్సెంట్ ఫిమేల్ 20. ఈ సెక్షన్ ఇలా ఆపేద్దాం. ఒకవేళ డస్ట్ గ్యాస్ ఫ్యూమ్స్ ఏమైనా రిలీజ్ అవుతున్నాయంటే ఓకే హీ సేయింగ్ దట్ ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది పర్మిసిబుల్ లిమిట్స్ లోనే ఉండాలి. ఓకే ఆ కాన్సన్ట్రేషన్ ఏముంటుందో అది పర్మిషన్ లిమిట్స్ లోనే ఉండాలి. అంటే పర్మిసిబుల్ లిమిట్స్ అంటే ఏంటి, అప్పర్ ఎక్స్పోజర్ లిమిట్ అండ్ లోవర్ ఎక్స్పోజర్ లిమిట్స్ అనేవి ఉంటాయి. సిని స్టార్ట్ చేయాలి. ఓకే సో డస్ట్ గ్యాస్ ఫ్యూమ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే డస్ట్ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ చేంజ్ ఇన్ దిట్స్ పర్టికులర్ మ్యాటర్. ఓకే చేంజ్ ఇన్ దిట్స్ పర్టికులర్ మ్యాటర్ పిఎం. ఇప్పుడు డస్ట్ అంటే the particulate matter will be like around 110 microns to 100 microns. Gases ante 0.01 microns to 0.1 microns ante particulate matter, the amount of concentration, the amount of size of the particle in cubic meter of air and matter. Okay సింపుల్ ఏం లేదు. డస్ట్ గ్యాస్ ఫ్యూమ్స్ ప్లస్ మిస్ట్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ డస్ట్ గ్యాస్ ఫ్యూమ్స్ అనేవి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎమిట్ అవుతూ ఉంటాయి. ఎమిట్ అవుతున్నప్పుడు అవి కాన్సన్ట్రేషన్ కంట్రోల్డ్గా ఉండాలంటున్నారు. పర్మిసిబుల్ లిమిట్స్ అని ఉన్నాయి చూసారా, సో దట్ దే మే నాట్ కాజ్ ఎనీ ఇంజురీ ఓకే ఆర్ ఇల్ హెల్త్ ద బిల్డింగ్ వర్కర్. ఓకే సో ఓకే బిల్డింగ్ వర్కర్ ఫైన్. సో హియర్ వీ హ్యావ్ దిస్ కరోసివ్ సబ్స్టెన్సెస్ ఆల్కలీస్ యాసిడ్ స్టోర్డ్ ఇన్ అదర్ మేనర్ దట్ ఈస్ డేంజర్ డు నాట్ ఎండేంజర్ ద బిల్డింగ్ వర్కర్స్. కరోసివ్ సబ్స్టెన్సెస్ విచ్ విల్ కాజ్ కిడ్నీ రిటర్న్స్ ఓకే స్టోరేజ్ అనేది సరిగ్గా ఉండదు చెప్తున్నాడు. హ్యాండ్లింగ్ అనేది సరిగ్గా చేయాలని చెప్తున్నాడు. స్పిల్స్ అనేది ఉండకూడదని చెప్తున్నాడు. ఓకే సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే మనం డస్ట్ గ్యాస్ ఫ్యూస్ చేసిన కాన్సన్ట్రేషన్, ఐ ప్రొడక్షన్ ఎలక్ట్రికల్ హజార్డ్స్, దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ అనమాట. అంటే దీస్ ఆర్ ద థింగ్స్ టు బి ఫాలో. ఓకే సో ఇవాళ ఉంచండి.
వెహికల్ ట్రాఫిక్, లిఫ్టింగ్ అప్లయన్సెస్, గేర్స్ ఇవన్నీ ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? ఎన్పి ఎన్పి మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. సో చూడండి, నేను మీకు పంపిస్తాను. ఓకే, అన్నీ కొంతవరకు రాస్తే సరిపోతుంది. ఎందుకంటే యాక్ట్లు ఇవన్నీ ఒకే పేజర్ మీద రాయాలంటే కష్టం. అంటే మీరు ఈ ఆబ్జెక్టివ్స్, అప్లికబిలిటీ, ఎక్స్ప్లెనేషన్, ఎగ్జెంప్షన్స్ ఇవన్నీ షార్ట్ కట్స్ పెట్టుకుని రాయాలన్నమాట మీకు వచ్చినవి. ఫైర్ ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ ప్లాన్. సో ఫైర్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు బిల్డింగ్ లో అన్ని ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేసి ఉండాలి. ఈ అన్ని ఏరియాస్ తగ్గట్టు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ప్లేస్ చేయాలి, మౌంటింగ్ చేయాలి, ఫైర్ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ ట్రైన్డ్ పర్సన్స్ ఉండాలి అని రాస్తారు ఫైర్ వచ్చేసరికి. ఓకే, సో దేనికి అది రిలెవెంట్ గా రాస్తారు అన్నమాట. ఓకే, జస్ట్ ఎ మినిట్. డాగ్ సేఫ్టీ రూల్స్ షేర్ అవుతున్నాయా? అవుతున్నాయి అనుకుంటాను. ఓకే, సో డాగ్ వర్కర్స్ అంటే ఎవరు వస్తారంటే, ఎవరైతే సి పక్కన పనిచేస్తారో. అంటే డాగ్ అని దేని అంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీలో ఒక షిప్ వచ్చి, ఓకే, సెయిల్ చేసుకుని వచ్చి ఒక ఒడ్డుని కడతారు కదా, ఆ ఒడ్డు ప్రదేశానికి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి లోపలికి, దాన్ని బెర్త్ అంటారు. ఏదైతే స్ట్రైట్గా సీలోకి ఉంటుందో దాన్ని బెర్త్ అంటారు. ఓకే, ఎక్కడైతే డాక్స్ ఉంటాయో, ఎక్కడైతే షిప్ వచ్చి బెర్తింగ్ అవుతుందో, షిప్ వచ్చి పక్కకు తీసుకొచ్చి పెట్టడాన్ని బెర్తింగ్ అంటారండి. ఏమంటారండి? బెర్తింగ్ అంటారు, BERTHING. ఫైన్. సో డాక్ వర్కర్స్ సేఫ్టీలో ఏంటంటాయంటే, పర్సన్స్ హూ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ షోర్స్, లేకపోతే హూ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఆన్ ద రిగ్స్ ఆర్ ఐలాండ్స్, అవన్నీ డాక్ వర్కర్స్ అంటారు. యాజ్ పర్ దిస్ డాక్ సేఫ్ డాక్ వర్కర్స్ రూల్స్, ఓకే, మనం ఏం చూస్తాం ఇప్పుడు, ఫస్ట్ డాక్ సేఫ్టీ షార్ట్ టైటిల్ అంటే ఫస్ట్ దీని యొక్క ఇంట్రొడక్షన్ ఇస్తాడు, ఎప్పుడు ఏ ఇయర్లో వచ్చింది, ఓకే, ఏమండ్ అయిందని డెఫినేషన్స్ చూస్తారు. చూడండి, యాక్ట్ మీన్స్, యాక్ట్ అంటే ఈ యాక్ట్ రెగ్యులేషన్స్ అంటే డాగ్ సేఫ్టీ వర్క్ రెగ్యులేషన్స్ అని అంటున్నాడు. ఓకే, సో ఇన్స్పెక్షన్ ప్రొసీజర్స్, ఓకే, అదర్వైజ్ వాట్ అమౌంట్స్, అదర్వైజ్ సి, ఇక్కడ ఇంట్రొడక్షన్ లో మీకు ఏం చూపిస్తారంటే చిన్న చిన్న వర్డ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వర్డ్స్ తర్వాత మనకి ఈ డాక్యుమెంట్ లో వాడుతూ ఉంటాడు అనమాట. ఓకే, మనం చూద్దాం. మనకి ఒక్క నిమిషం, జూమ్ అవుట్ చేస్తాను, సారీ. ఫస్ట్ ఏముంది, షార్ట్ టైటిల్ అని ఉంది, డాగ్ సేఫ్టీ ఇది రాస్తారు. ఫస్ట్ పబ్లిష్ రిక్వైర్డ్ బై సబ్సెక్షన్ 1 అంటే కంప్లీట్ గా సబ్సెక్షన్ 1 అవి రాయట్లేదు. కెన్ రైట్ ద డాగ్ సేఫ్టీ రూల్స్ 1987 పబ్లిష్ రిక్వైర్డ్ బై సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 2. ఓకే, అండ్ ఇది రాస్తారు. ఓకే, ఆన్ 27th November ఇన్వైటింగ్ ఆబ్జెక్ట్స్ టు సజెషన్స్ ఆల్ ద పర్సన్ లైక్ టు ఎఫెక్ట్. ఫైన్, ఇదంతా రాయట్లేదు, జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద స్కోప్. ఓకే, యూ హ్యావ్ టు రైట్ ద స్కోప్, వాట్ ఈస్ డాగ్ సేఫ్టీ. యాజ్ ఐ టోల్డ్, ద పర్సన్స్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ అండ్ నియర్ ద డాగ్ యాక్టివిటీస్ అండ్ హూ ఆర్ పర్ఫార్మింగ్ ద డ్యూటీస్ ఆఫ్ డాగ్ ఆర్ ద birth environment, who is working near to the birth environment or sees, comes under dog safety rastaru. Okay, so adi rendu mood sections quote chestarante. It was formed, the rules were formed at 1987 an cheptar. Okay, so short title idi meer mention cheyakapoyina paraledu, definition act in mention cheyakapoyina paraledu, ikkada inch matram mention cheyali. ఇక్కడ ఏం చెప్తారంటే, ఫస్ట్ నోటీస్ టు ఎంప్లాయ్, ద ఇన్స్పెక్టర్ షెల్ ఆఫ్టర్ ఎవ్రీ ఇన్స్పెక్టర్ విజిట్ మే బి డీమ్ నెసరీ ఇష్యూస్ టు ఇంప్రూవ్ అండ్ నోటీస్. అంటే ఆడిట్స్ అవి జరుగుతూ ఉంటే, ఆడిట్స్ అవి జరిగిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్కి ఇఫ్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ఇష్యూ నోటీస్ పంపించే అధికారాలు ఉంటాయి.
ఓకే ఎవరికి పంపిస్తారండి ఓనర్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద షిప్ దేర్ ఏజెంట్స్ ఆఫ్ ఎంప్లాయ్ డాక్ వర్కర్స్ అండ్ ఫ్రమ్ వాళ్ళకి పంపించే అవకాశాలు ఉంటాయి పంపించడానికి అథారిటీస్ ఉన్నాయని చెప్తున్నారు కంప్లైంట్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ప్రీవియస్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ కంప్లైంట్స్ ఆఫ్ ప్రీవియస్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అంటే ఏంటంటే అండి ఇవాళ నేను వెళ్ళి డాక్ వర్కర్స్ లో ఒక ఐ మీన్ డాక్ సేఫ్టీకి నేను వెళ్ళాను ఇన్స్పెక్షన్ చేసి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాను ఇక్కడిక్కడ ఈ ఏరియాస్లో మీరు డెవలప్ అవ్వాలి సో అవి కంప్లై అయినాయో లేదో మనం చూసుకోవాలి ఓకే సో ఎవరైతే ఇన్స్పెక్టర్ వస్తాడో చెక్ చేయడానికి యాక్చువల్లీ ఐఎంఏ పర్సన్ హూ వర్క్ అండర్ డాక్ సేఫ్టీ ఐఎంఏ డాక్ వర్కర్ ఓకే డాక్ సేఫ్టీ రెగ్యులేషన్స్ మేము ఫాలో అవుతాం ఎప్పుడైతే మళ్ళీ ఇన్స్పెక్టర్ వస్తాడో హీ విల్ చెక్ వాట్ ఆర్ ద ప్రీవియస్ నాన్ కంప్లైంట్స్ ముందు ఆడిట్ ఎన్సీస్ కంప్లీట్ అయినాయా క్లోజ్ చేసి ఉన్నాయా లేదా చూస్తాడు ఏం లేదు ఒక బొలార్డ్ ఉందండి బొలార్డ్ అంటే మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక క్రేనియా ఉందనుకోండి దానికి ఆటో యాంటీ కొలిజన్ సెన్సర్ ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరైనా దగ్గరికి వెళ్ళి నించుంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయ్యి క్రెయిన్ ఆగిపోతుంది రైల్ మౌంటెడ్ క్వే క్రెయిన్స్ ఉంటాయి రైల్స్ మీద ఉంటాయి అన్నమాట సో ఒకవేళ చెక్ చేస్తారు నించుని ఓకే ఇలా మూవ్ అవుతుంది క్రెయిన్ అని ముందు నించుంటారు లేకపోతే ఏదైనా చేయిపెట్టి చెక్ చేస్తాడు క్రెయిన్ ఆగలేదు ఇమీడియట్లీ హీ విల్ రైట్ ఇన్ ఎన్సీ ఓకే ఇది బైపాస్ మోడ్లో ఉంది అప్పుడప్పుడు ఏం చేస్తారు క్రెయిన్ టు క్రెయిన్ డిస్టెన్సెస్ కొంచెం పక్కన ఇంకో క్రెయిన్స్ ఉంటాయి దగ్గరికి వస్తున్నప్పుడు ఏమవుతుంది దగ్గరికి వస్తున్నప్పుడు ఈ ఆటోమేటిక్ ఆటో కొలిజన్ సెన్సర్ యాక్టివేట్ అయిపోయి వెంటనే మాటిమాటికి ఆగిపోతూ ఉంటాయి క్రెయిన్స్ అప్పుడు అందుకే బైపాస్ చేస్తారు సమ్ టైమ్స్ బైపాస్ మోడ్లో ఉంటాయి బైపాస్ అంటే టర్న్ ఆఫ్ చేస్తారు అన్నమాట సో ఏమవుతుందంటే వాడు వచ్చినప్పుడు కరెక్ట్గా బైపాస్ మోడ్లో ఉందనుకోండి హీ విల్ అయితే బట్ దే ఇట్ నో క్రెయిన్స్ నో ఆటో కొలిజన్ సెన్సర్ షుడ్ బీ ఇన్ బైపాస్ మోడ్ ఒకళ్ళు మేము చూస్తున్నా మేము అబ్జర్వ్ చేసినా వెంటనే బైపాస్ మోడ్ చేయమని చెప్తాం ఓకే సో ఎందుకంటే కొలిజన్స్ ఆగుతాయి అక్కడ రేపొద్దున మనిషి ప్రాణాలు ఆగుతాయి ఓకే సో ఒకవేళ అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ముందు రిపోర్ట్స్ లో చేశారు లేదా చూస్తాడు నోటీస్ టు హూమ్ సర్వ్డ్ ఓకే ఎనీ నోటీస్ ఆర్డర్ రిక్వైర్మెంట్ ఇన్ సర్వ్ అండర్ ద మే బి సర్వ్డ్ ఆన్ ఎనీ పర్సన్ బై డెలివరింగ్ టు హిమ్ లీవింగ్ ఇట్ అట్ సెండింగ్ బై అంటే చూడండి ఎంత క్లియర్గా ఇచ్చిందంటే ఇలాంటి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఎలాగొస్తాయి ఒకవేళ డెలివరీ చేయొచ్చు ఎవరైనా తెచ్చివ్వచ్చు సెండింగ్ బై రిజిస్టర్ పోస్ట్ ఆర్ షిప్మెంట్ ప్రెమిసెస్ నౌ ఇది ఎప్పుడో రాసింది కాబట్టి ఇవన్నీ ఉన్నాయండి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ ఈమెయిల్ ఓకే లేకపోతే కాన్ఫిడెన్షియల్ డ్రాఫ్ట్స్లోనో జిప్ ఫైల్స్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడిఎఫ్స్ పంపిస్తూ ఉంటారు ఓకే ఆర్ ఎనీ ఫర్మ్ బై డెలివరింగ్ ఇట్ పర్టనర్ ఫర్మ్ లీవింగ్ ఇట్ ఆర్ సెండింగ్ బై రిజిస్టర్ ఫోటో ఫైన్ అది అయిపోయింది ఆన్ ద ఎనీ కంపెనీ బై డెలివరింగ్ ఇట్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద పర్సన్ ఇన్ఛార్జ్ ఫైన్ సి ఎవరికి పంపిస్తారండి డైరెక్టర్ ఆఫ్ ద పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ డాక్ ప్రెమిసెస్ బై సెండింగ్ ఇట్ రిజిస్టర్ పోస్ట్ అండ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ యూజువలీ సమ్ కమ్ బై రిజిస్టర్ పోస్ట్ ఆల్సో ఎందుకంటే వాళ్ళ ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది ఓకే ఖచ్చితంగా రిపోర్ట్ రిసీవ్ అయ్యింది తప్పించుకోలేదు అక్కడికి ఫైన్ సో మనం ఏంటంటే పాయింట్ రాస్తాం డాక్ సేఫ్టీ అంటే డాక్ సేఫ్టీ యాక్ట్లో నోటీస్ టు ఎంప్లాయీస్ రాస్తాం ఎవరికి నోటీస్ ఇవ్వచ్చు ఎలా ఇవ్వచ్చు రాస్తాం కంప్లైంట్స్ టు ప్రీవియస్ ఇన్స్పెక్టర్ రాస్తాం నోటీస్ హోమ్ సర్వ్ ఎలాగ వస్తుంది ఎలాగ ఫైన్ ఎలాగ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది షో కాస్ట్ నోటీస్ 7 షో కాస్ నోటీస్ ఏంటి ఎన్ ఇన్స్పెక్టర్ ఇష్యూ ఆర్ డిమినెస్ ఇష్యూ షో కాస్ నోటీస్ ప్రొఫెషన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద పోర్ట్ అథారిటీస్ ఫర్మ్ సి ఏమైనా నాన్ కంప్లైంట్స్ ఉన్నాయి ఎన్సి నాన్ కంప్లైంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మేజర్ అండి నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ అవి ఇప్పుడు చిన్న చెప్తాను చూడండి ఒక ఎర్త్ పిట్ ఉంది ఎర్త్ పిట్ కవర్ క్లోజ్ చేయలేదు పైన మార్క్ చేయలేదు రెసిస్టెన్స్ అది ఎన్సీ ఇవ్వడు అట్స్ ఎ స్మాల్ థింగ్ ఓకే నాన్ కంప్లైంట్స్ అంటే ఒక క్రేన్ యొక్క టెస్ట్ సర్టిఫికేటే లేదు లేకపోతే సింక్స్కి క్వాలిటీ చెక్ చేసిన సర్టిఫికేటే లేదు అప్పుడు నాన్ కంప్లైంట్స్ ఇస్తుంది ఓకే లేకపోతే రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ జరగట్లేదు అప్పుడే ఎన్సీ ఇస్తుంది ప్రతిదీ ఎన్సీ ఇవ్వడు దేనికి ఎన్సీ ఇవ్వాలి దేనికి ఎన్సీ ఇవ్వకూడదు అని
ఒక సివియారిటీ లెవెల్ మీద ఒక లీగల్ కాంప్లైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే ఫైన్, షోకేస్ నోటీస్ ఎవరికి ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అంటున్నాడు, ఒకవేళ అవసరం అయితే. ఓకే ఎప్పుడైతే డాక్ సేఫ్టీ, డాక్ వర్కర్స్ అనేవాళ్ళు లేకపోతే ఆర్గనైజేషన్ అనేది రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదో, షోకాస్ నోటీస్ అంటే ఇలాగా ఈ ఇలాంటి ఏరియాలో మీ డీవియేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ నోటీస్ వస్తుంది. ఓకే కమెంట్, ఫైన్. డీమెట్ మీటింగ్ చెప్తున్నాడు, డీమెట్ అంటే యాజ్ ఇఫ్ ఇట్ వర్ అని చెప్తున్నాడు, డీమెట్ అంటే కంప్లీట్ కాదు. ఫైన్, ఓకే. ఎంక్వైరీ టు కాజ్ యాక్సిడెంట్స్, ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్స్ అయితే ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు, ఎలా అయింది, ఎందుకు అయింది, ఎప్పుడు అయింది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఈ ఇంజురీ జరిగినప్పుడు వేస్తాడు. అడ్వైజరీ కమిటీ అనేది ఉండాలి. దాంట్లో చీఫ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, 2 మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, మెంబర్ రిప్రజెంటేటివ్ ఉంటాడు, డాక్ సేఫ్టీ అంటే యూనియన్ రిప్రజెంటేటివ్ ఉంటాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ఇక్కడ ఎప్పుడైతే అడ్వైజరీ కమిటీ అన్నారో, సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారో, ఆ సెట్ ఆఫ్ పీపుల్ దే విల్ గివ్ అడ్వైజెస్ బేస్డ్ ఆన్ ద డిస్కషన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కమిటీ మీటింగ్స్. ఓకే సి, కాంపిటెంట్ పర్సన్ అపాయింటెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ పర్పస్ ఆఫ్ ఇంక్వైరింగ్ అండ్ కాజెస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్స్. ఒకవేళ ఏవైనా యాక్సిడెంట్స్ అని అయినవంటే యాజ్ పర్ సెక్షన్ 10 అంటే ఏంటంటే సెక్షన్ 10 ఆఫ్ ఏ యాక్ట్, డాగ్ సేఫ్టీ రూల్స్. ఓకే నాట్ యాక్ట్, ఓకే. సో రూల్స్ ఆర్ ఆఫన్లీ మోర్ రిలేటెడ్ టు యాక్ట్ ఆల్సో. ఓకే ఇవే మళ్ళీ యాక్ట్లో ఉంటాయి, కొన్ని ఎక్స్క్లూజివ్గా కొన్ని ఒమిట్ చేయొచ్చు అనమాట. ఓకే కానీ యాక్ట్లో ఉన్నవన్నీ ఫాలో అవ్వాలి, రూల్స్లో ఉన్నవన్నీ ఫాలో అవ్వాలి, కొన్ని వదిలేసినా పర్లేదు. ఓకే ఫైన్, ఓకే. మనం నెక్స్ట్ ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. లైక్ డిసీజెస్ కనెక్టెడ్ విత్ డాక్ వర్కర్స్, సారీ కాంపిటెంట్ పర్సన్ అపాయింట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్వైరింగ్ ఇన్ టు ద కాజ్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్స్, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి. ఒక యాక్సిడెంట్ అయిందంటే దానికి ఎలాగ అయ్యింది అనేది, కాజ్ అంటే రూట్ కాజ్ ఓకే అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. దానికి ఒక ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ ఫార్మ్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ ఉంటుంది, ఎవిడెన్స్ గ్యాదరింగ్స్ ఉంటాయి, ఓకే టైం లైన్స్ రాస్తారు, డిఫరెంట్ డిఫరెంట్గా ఒక తర్వాత ఒక కమిటీ కూర్చొని రికమెండేషన్స్ ఇస్తారు, దాని తర్వాత క్లోజింగ్ మీటింగ్ అలా క్లోజ్ చేస్తారు. ఓకే కరెక్టివ్ యాక్షన్స్ ఇస్తారు, నెమ్మదిగా క్లోజ్ చేస్తారు. Date, time, place holding the inquiry shall be fixed by the valid notice which given not less than 30 days in the writings of such date, time and place whose name and address are known to the company. Fine. ఏంటి అంటారంటే ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే వితిన్ 30 డేస్ లో మనకి నోటీస్ వస్తుంది. ఓకే ఇట్ షుల్ బి ఎంక్వైరీ అనేది ఫిక్స్డ్, హోల్డింగ్ ద ఎంక్వైరీ షెల్ ఫిక్స్డ్ అండ్ మెనీ వేరియస్